రాష్ట్రంలోని కొమరభీం, అస్ఫాబాద్, జైత్యాల, మంచిర్యాల జిల్లాలో ఆదివారం భూమి కంపించింది. భూమి కంపించడంతో ప్రజలు ఇళ్లను వదిలి బయటకు పరుగులు తీశారు. హుజూరాబాద్ ఉప ఎన్నికలతో సీఎం కేసీఆర్ ప్రజా విశ్వాసాన్ని కోల్పోయారని మాజీ మంత్రి బీజేపీ అభ్యర్థి ఈటల రాజేందర్ అన్నారు. హుజూరాబాద్ ఉప ఎన్నికల పోలింగ్ ముగిసినా పొలిటికల్ హిట్ మాత్రం తగ్గలేదు. గెలుపుపై టీఆర్ఎస్, బీజేపీ ధీమా వ్యక్తం చేస్తుంది. భారత మాజీ ప్రధాని ఇందిరాగాంధీ అసమానతల లేని సమాజ నిర్మాణమే లక్ష్యంగా పనిచేశారని, పార్టీ కార్యకర్తలు ఇందిరమ్మ రాజ్యం కోసం కంకణబద్దులై పనిచేయాలని సిఎల్పి నేత మధిర ఎమ్మెల్యే మల్లు బట్టి విక్రమార్క కోరారు. హుజూరాబాద్ ఉప ఎన్నికలకు సంబంధించిన ఈవీఎంలను శనివారం రాత్రి ఓ ప్రైవేట్ కారులో తరలించడం తీవ్ర వివాదానికి దారితీసింది. వచ్చే యాసంగిలో వరిని ప్రభుత్వమే కొనుగోలు చేయాలని మాజీ మంత్రి షబీర్